చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా పార్టీ శ్రేణులు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కుప్పం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో వైసీపీ సోషల్ మీడియా సభ్యుడి జ్యోతిశ్వర్పై సొంత పార్టీ నేత మనోహర్ దాడి చేశాడు. ఈ దాడిలో జ్యోతిశ్వర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ నేతలు కొట్టుకున్న సిసి ఫుటేజ్ వైరల్ అవుతోంది. అయితే ఈ గొడవకు కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, వైసీపీ కుప్పం నియోజకవర్గంలోని వైసీపీలో రోజు ఏదో ఒక గొడవ జరగడం మామూలు అయిపోయింది. తాజాగా నిన్న వైసీపీ సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా ఉన్న మహేంద్రన్పై 6వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు దాడి చేశారు. 6వ వార్డులో వైసీపీ ఓటుపై తెలుగుదేశం పార్టీ గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న తమ ఓటికి కారణము మహేందర్ను, అతను టీడీపీకి అనుకూలంగా పనిచేశాడంటూ అతని మీద దాడి జరిగాయి. అతనికి రక్తగాయాలు కూడా అయ్యాయి. అతను ఆసుపత్రిలో చేరాడు. ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటపడడంతో ఈ విషయం మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ 6వ వార్డు 5వ వార్డుకి సంబంధించిన అభ్యర్థులు ఈ మధ్య కాలంలో మరోసారి గొడవ పడ్డారు. దాంతో తాజాగా ఈ 6-5 వార్డులో సమస్యాత్మకంగా ఉందంటూ కూడా గతంలో ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలు కూడా వారిని హెచ్చరించినప్పటికీ ఫలితం మాత్రం రావడం లేదు. ఎప్పటికప్పుడు వారు ఏదో విధంగా గొడవలు పడుతూనే ఉన్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.